కాలం తీరి కళ్ళు మూసిన తండ్రిని కాటికి సాగనంపాల్సిన కొడుకులే రెండు రోజులవుతున్న ఆ శవం వద్దే పంచాయతీ నిర్వహించారు ఆ కసాయి కొడుకులు. అనంతపురం జిల్లా ధర్మవరం శాంతినగర్లో అంకిరెడ్డి అనే వృద్ధుడు చనిపోయి రెండు రోజులవుతున్న శవానికి అంత్యక్రియలు చేయకుండా ఆస్తి కోసం గొడవకు దిగారు. దీంతో పోలీసులు పంచాయతీని నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని శాంతినగర్కు చెందిన అంకిరెడ్డికి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు వెంకటరమణరెడ్డి, రెండవ కొడుకు గోవింద్ రెడ్డి. పెద్ద కొడుకైన వెంకటరమణరెడ్డి చనిపోవడంతో తనకు వచ్చే ఆస్తిని చిన్న కొడుకైన గోవింద్ రెడ్డి తండ్రి అంకిరెడ్డి వ్రాయించడాన్ని, పెద్ద కొడుకు కుమారుడు మా తండ్రి వాటా ఇవ్వాలంటూ చిన్నాన్న గోవింద్ రెడ్డిని పలుమార్లు అడిగినప్పటికీ పట్టించుకోలేదని, ఇప్పుడు మా తాత చనిపోయాడు కాబట్టి ఆ ఆస్తిని సగభాగం తనకు దక్కాలంటూ అంతవరకు శవాన్ని కదలనివ్వనని గత రెండు రోజులుగా శవం వద్దనే పట్టుబట్టాడు పెద్ద కొడుకు కుమారుడు. దీంతో తండ్రి శవాన్ని అంత్యక్రియలు చేయకుండా చిన్న కొడుకైన గోవింద్ రెడ్డి పరారు కావడంతో పోలీసులు శవం వద్ద పంచాయతీని నిర్వహించారు. అందుకు వాడిని నేనేటికి ఇస్తాను అని వాడు పరారైనాడు. అట్లా పెట్టుకొని నిన్న కలిపి శవాన్ని పెట్టుకొని ఇది అయితే ఫోన్ చేసి పిలిపి మంది చెప్పిన వేరే చోటకి మరి మీరు ఈమోల్ చేసే కాదంటారు. మాకు పెద్దోళ్ళు అసలు ఏం తెలియదు, మాకు ఏం చేసే ఎట్లయితుంది, రెండేళ్ల క్రితమే మాకు తెలియదు రాయించుకున్నాడు. ఇప్పుడు మాకు తెలిసి అడిగితే నిన్న బాగలేదని వచ్చాను, గొడవ చేస్తారని వెళ్ళిపోయినా. నిన్న సాయంత్రం వచ్చి అడిగినాము, అడిగితే రాయిస్తానన్నాడు, రాత్రి తాగొచ్చి మాట్లాడినాడు.